ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పేది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను బ్రదర్లు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినట్లు నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో బేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగా లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగినాయి. పరిటావరవి లాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పట్టుకుని తిరుగుతున్నావు, నా అనుచరులు అంటున్నావు, నువ్వు తుపాకు పట్టుకుని తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరుస అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద. అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు, మేము కాదు. తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసుకుని వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తిరిగినా ప్రజలకు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక చోట తీరుతుంది, అది సినిమాలో. తీసేసుకో, నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో, ఏం పర్లేదు. నువ్వు సాధ్యమైంది, అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది, నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు.